దేవుని ఘనమైన నామునకు స్తోత్రం కలుగునుగాక ప్రభునందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఎడలో చూపిన ఆయన కృపకై దేవునికి స్తోత్రం గాక ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన మహిమల తండ్రి పరిశుద్ధుడా ఘనమైన మహేసయ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు మా ఆదరణ మా బలమైన తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని స్థుతిస్తున్నాం ఈ సమయంలో ప్రకటించబడుతున్నటువంటి వర్తమానం వినువారందరికీ చూస్తున్న వారందరికీ ఆశీర్వాదకరంగాను మీ నామానికి మహిమ కలిగే విధంగా ప్రతి ఒక్కరిని ఆలకించినట్లుగా మీరు అనుగ్రహించండి మీ కృప దయచేయండి ప్రతి వారిలో మీ ఆత్మనుంచండి మా తలంపులు మా ఉద్దేశాలు కాదు కానీ మీ తలంపులు ఎలాంటివో మేము తెలుసుకొని దానిలోనికి మా జీవితం మార్చబడి మీ కృపకు పాత్రలోడు సహాయం చేయండి ఏ సునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుంచి యష్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం వారి క్రియలు వారి తలంపులు నాకు ఉన్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూసేదరు దేవుని యొక్క వాక్యంలో ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే వారి తలంపులు వారి క్రియలు నాకు తెలుసు అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూరుస్తాను వారు వచ్చి నా మహిమను చూచెదరు అని దేవుడు మాట్లాడుతున్నారు అంటే దేవునికి మనిషి యొక్క ప్రతి తలంపు మనుషులు చేసే ప్రతి క్రియ ప్రతి పని దేవుడికి తెలుసు మనం ఏం ఆలోచిస్తున్నామో దేవుడికి తెలుసు అయితే దేవుని యొక్క తలంపులు వేరుగా ఉన్నాయి మానవుని తలంపులు వేరు దేవుని తలంపులు వేరు అని మనం తరచుగా వింటుంటాం అనుకుంటూ ఉంటాం మనకు కూడా తెలుసు అయితే దేవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయో ఇదే ఏషియా గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది మనందరికి తెలిసిన మాటే చదువుతున్నాను యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే హోవవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా మార్గములు మీ మార్గముల వంటివి కావు అయితే దేవుడు మన తలంపులన్నీ ఎరిగిన దేవుడై ఉన్నాడు మన క్రియలన్నీ ఎరిగిన దేవుడై ఉన్నాడు ఒక రోజున సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని దేవుడు సమకూర్చినప్పుడు వారందరూ వచ్చి దేవుని మహిమను చూస్తారు అయితే దేవుని తలంపులు ఎలాంటివి దేవుడు మన పట్ల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడు అనేది ఒక మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను మన క్రియలు మన తలంపులు మనకు తెలుసు ఎవరి మనుషును ఎవరు యోచించుకునే ఆలోచన ఆ మనిషికి ఖచ్చితంగా తెలుస్తుంది ఒక మనుషునికి మనుషుని యొక్క ఆలోచనలు ఏంటో అర్థమవుతూ ఉంటాయి అయితే మనుషునికి అర్థం కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క తలంపులు అర్థం కావాలి దేవుడు మన పట్ల ఏమి తలస్తున్నాడు దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు అనేది మనం ఆలోచించు మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వారు వచ్చి నా మహిమను చూస్తారు అని రాయబడి ఉంది ఇక్కడ అంటే దేవుని యొక్క తలంపులు తెలియకుండా ఎవరి తలంపుల్లో వారు ఉండి ఎవరి క్రియలను బట్టి వారు నడిచి వారందరూ కూడా ఒక రోజున సమకూర్చబడి దేవుని అతడికి నిలబడినప్పుడు వారు దేవుని మహిమను చూస్తారు అయితే దేవుని ఉద్దేశం అది కాదు దేవుని మహిమను చూసేవారుగా కాకుండా దేవుని మహిమలో మనం పాలిభాగస్తులు కావాలనే తలంపు దేవునికి ఉంది అసలు మళ్ళా దేవుని యొక్క గత కాలంలో అంటే మనం ఆది కాండం ద్వారా చూసినట్లయితే మానవ సృష్టి జరిగినప్పుడు మానవుడు దేవుని యొక్క మహిమను దేవుడిచ్చినటువంటి కృపను దేవుడిచ్చినటువంటి ఔన్నత్యాన్ని పోగొట్టుకున్నాడు మరి అప్పటి నుండి దేవుని యొక్క మహత్తుని మహత్వల కార్యాలని చూస్తున్నారే తప్ప మరలా ఆ మహిమలో పాలిబాగస్తులు కాలేకపోయారు అయితే దేవుని యొక్క తలంపు ఏంటో మనం చూద్దాం ఒకసారి మరి మన తలంపులు రకరకాలుగా ఉంటాయి మనం భూసంబంధమైన మనుషులు గనక భూ సంబంధమైన ఆలోచనలు మన చుట్టూ ఉన్న పరిసరాలు కుటుంబం మనకున్నటువంటి సామాజిక పరిస్థితులు కట్టుబాట్లు ఇటన్నిటిని చూసి ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది తలొస్తాం కానీ దేవుడు అనంతుడు ఆయన మహిమ కలిగిన దేవుడు మహోన్నతుడు అత్యున్నతుడు ఆయన ఆలోచనలు కూడా అత్యున్నతంగా ఉంటాయి ఈ గ్రంథం యాభై ఐదో అధ్యాయం చదివాం కదా అక్కడ ఆ దేవుడు చెప్తున్నారు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు నా మార్గములు మీ మార్గాలు వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ తలంపుల కంటే నా తలంపులు మీ మార్గాల కంటే నా మార్గాలు అంత ఉన్నతంగా ఎత్తుగా ఉన్నవని దేవుడు చెప్తున్నాడు అంటే మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు తలంపులు ఎంతో ఉన్నతమైనవి అయితే మనం వాటిని అందుకోగలుగుతున్నామా అసలు దేవుని యొక్క ఉద్దేశాలు తలంపులు ఎలా ఉంటాయో నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావేది భక్తుడు ఇలా చెప్తున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేడు పద్దెనిమిది వాక్యాలు చదివితే నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకను నీ యొద్దనే ఉందును నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదం అనుకుంటే అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు అంటే దేవుని యొక్క తలంపులు తనకెంతో ప్రియముగా ఉన్నవని చెప్తున్నాడు ఈ కీర్తన రాసినటువంటి దావీదు భక్తుడు అంటే దావీదు దేవుడు తలంచే విధంగా దేవుని తలంపులకి అనుగుణంగా తన జీవితం ఉండాలని కోరుకొని దేవునికి శిష్టానుసారుడు ఇష్టానుసారుడు దావీదు అనేటువంటి సాక్ష్యాన్ని బైబిల్ గ్రంథంలో దావీదు పొందాడు దే దావీదు దేవుని తలంపులు ఏంటో అర్థం చేసుకున్నాడు గనక అతడు సింహాన్ని చేల్చగలిగాడు గుల్యాత్తును పడగొట్టగలిగాడు రాజులను జయించాడు అపజయాలలో మరణాపాయకర పరిస్థితులన్నిటిలో కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమను చూసి ఆ మహిమ గల వాగ్దానాలు పొంది మహిమ కలిగినటువంటి రాజ్యంలో చేరి భూసంబంధంగాను రాజ్యాన్ని పరిపాలించాడు పర సంబంధంగాను శాశ్వతమైనటువంటి రాజ్యానికి అతడు హక్కుదారుడుగా అతని ద్వారానే దేవుని యొక్క రాజ్యం స్థిరపడినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తాం అంతేకాదు మరి నిత్య రాజ్యాన్ని స్థాపించే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడు అనబడ్డాడు అంటే దావీదు తన పట్ల దేవునికున్న తలంపులు ఏంటో అర్థం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను తన ఎడలో దేవునికి ఉన్న తలంపులు దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అంటే దేవుని తలంపుల్ని తనకు ప్రియంగా ఎంచుకున్నాడు తన తలంపులు పక్కన పెట్టేసి ఉంటాడు బహుశా నేను కాదయ్యా నీవే నా ఉద్దేశాలు కాదు నీ ఉద్దేశాలు నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నట్టుగా బహుశా దేవునికి అర్థమై ఉండదు దావీదు మనసు దావీది కూడా అలాగే తలంచి ఉంటాడు అప్పుడు దేవుడు దావీది పట్ల ఎనలేని గొప్ప కార్యాలు జరిగించటం మనం సమీలు గ్రంథాల్లోనూ అలాగే రాజుల గ్రంథాల్లో దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు దావీదు మరో కీర్తనలు ఇలా చెప్తున్నాడు నలభై కీర్తన ఐదో వాక్యం చూస్తే యుహోవా నా దేవా నీవు మా ఎడలో జరిగిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు ఇది కూడా దావీ కీర్తనై మా ఎడలు నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటే అవి లెక్కకు మించిపోయినాయి అనంతం దేవుని తలంపులు అనంతమైనవి దేవుని యొక్క ఉద్దేశాలు అత్యున్నతమైనవి దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు బహు విస్తారంగా దేవుడు చేస్తున్నాడు దావిద పట్ల చేశాడు అబ్రహాము ఇస్వాకు భక్తులందరూ సమకాలీనటువంటి మన ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో కూడా చూస్తే ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు ఊహించలేనటువంటి అద్భుతాలు జరిగిస్తున్నాడు దేవునికి ఎన్నో ఉన్నతమైన తలంపులు మన పట్లుంటే మనం మన తలంపుల్లో కొట్టుకొని పోతున్నాం దేవుని యొక్క తలంపులు ఎంత ఉన్నతంగా ఉన్నాయో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను మరి దావీదు ఆ దేవుని తలంపులు తెలుసుకున్నాడు గనకనే దేవునికి తను తాను అప్పగించుకొని ఆ దేవుని తలంపులకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకొని దేవుని ద్వారా గొప్ప కార్యాలు చూడటమే కాకుండా దేవుని యొక్క గొప్ప యుద్ధశాలిగా గొప్ప వీరుడుగా గొప్ప రాజ్య స్థాపకుడుగా వాగ్దానాలు పొందినవాడిగా మనం చూస్తున్నాం మరి దేవునికి సంఘం పట్ల మన పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపు ఉద్దేశం ఏంటో ఎఫ్ఎస్సి పత్రికలో అపోస్తుడైన పౌలు సంఘానికి పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నారు దేవుని యొక్క సంఘ మర్మం అక్కడ బయలుపరచబడినట్లుగా పౌల పోస్తడికి బయలుపరిచిన విధానాన్ని మూడవ అధ్యాయంలో తెలియపరుస్తూ ఇలా చెప్తున్నారు ఎఫ్ఎస్యులకు రాసిన పత్రికలో సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు కలిసి ఉన్నాయి చదువుతున్నాను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిన మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునిను క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకునే వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకున్నకై తనను తాను అప్పగించుకున్నాడని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు అంటే సంఘం సంఘం అంటే మనమే కదా క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడి ఆయన వాక్యమనే ఉదక స్నానము చేత ప్రతిదినం మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నటువంటి మనం దేవుని సంఘం ఈ దేవుని సంఘము ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించారు ఆయన సంకల్పం చూస్తే ఇక్కడ ఖచ్చితంగా రాయబడి ఉంది అది కళంకమైనా ముడతైన అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తన ఎదుడు నిలబెట్టుకోవాలి అంటే మహిమను చూస్తారు అని అరవై ఆరో అధ్యాయం ఐశ్యాగ్రంథంలో మనం చదివాం పద్దెనిమిదో వాక్యంలో కానీ ఇక్కడేమన్నా రాయబడి ఉందంటే మహిమ కలిగిన సంఘముగా అంటే దేవుని సంకల్పం కాలక్రమంలో సంఘము దగ్గరకు వచ్చేటప్పటికీ మన మన చెప్పాలంటే సమకాలీనికి మన స్థితిలోకి వచ్చేటప్పటికి ఎలా మారిపోయిందంటే మనం మహిమను చూడటం కాదు మనమే మహిమగా మారాలి అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది అవును ప్రియులారా దేవుని సంఘం మహిమగల సంఘముగా మార్చబడాలి అది దేవుని యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను మరి మన క్రియలు మన తలంపులు ఎట్లా ఉంటాయో ఇది ఇక్కడ ఈ రెండో అధ్యాయం ఇదే ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయంలో నాలుగు నుంచి ఏడు వచనాలు చదువుతున్నాను చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడు అయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమని సైతము ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు ఏసురందు ఉపకారం ద్వారా అత్యధికమైన తన రాబోవు యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు ఏసురందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం క్రీస్తు మనెడల చూపిన మహాప్రేమ చేతమలను క్రీస్తుతో కూడా బ్రతికించి మా మృతుల మృతమైన స్థితిలోంచి లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు ఏడో వచనంలో క్రీస్తు చేస్తున్నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టుకున్నాడు అంటే మనం ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు మనల్ని ఎక్కడికి లేపాడు ఆయన అంటే మృత స్థితిలో నుంచి మాలిన్యమైన స్థితిలో నుంచి ముడతతో కళంకాలతో రోజురోజు మన జీవితాలు దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లోంచి విడిపించి తన మహిమలో పాలిభాగస్తులు చేశాడు మహిమ గల సంఘముగా మార్చడం దేవుని యొక్క ఉద్దేశ్యం పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ముడత కళంకము లేనిదిగా దానికోసం దాన్ని పరిశుద్ధపరచి పవిత్రపరచడానికి వాక్యం అనే ఉదక స్నానం వాక్యం అనే ఉదకం వా అంటే నీరు కదా వాక్యం అనే ఉదక స్నానము చేత మన పవిత్రపరచుకోవాలంటే ప్రతిదినం మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ఆ వాక్యము చేత యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటున్నారు కొందరంటూ నూట పంతొమ్మిదో కేతలో సాగిన వాక్యం ఇలా చెప్తుంది ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అని అక్కడ మనం చదువుతాం అంటే దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఒక ఉదక స్నానం వలె స్నానం వలె ఒక చక్కటి మంచినీళ్ళతో స్నానం చేసిన శరీరాలు ఎంత శుభ్రపరచబడి ఉంటాయో అలాగే యేసును ఎదుర్కోబోతున్నటువంటి దేవుని యొక్క మహిమలో పాలిభాగస్థులం కాబోతున్నటువంటి సంఘం ఎప్పటికప్పుడు వాక్యమనే ఉదకము చేత స్నానము చేసిన శరీరాలు ఎలా ఉంటాయో మన ఆత్ అంతరంగ జీవితాన్ని మన తలంపుల్ని ప్రతి దినం చేసినట్లుగా ఏదో చాలామంది ఇప్పుడు ఎలా ఉందంటే ఏదో చిన్న వాక్యం చదువుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం అన్నట్టుంది కానీ స్నానం స్నానం అంటే పూర్తిగా శరీరం అంతా కూడా కడగబట్టం బాప్తిస్వం అనే దానికి కూడా అర్థం అదే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనం రక్షించబడ్డామని తీర్పుపోద్దు సరే ఏదేమైనా పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిస్వం అంటే బాప్తిష్టం ద్వారా ఎలాగైతే మనం పరచబడుతున్నామో మన వాక్యము చేత దినదినము నూతన పరచబడుతూ స్నానము చేసిన శరీరములు కలిగిన వారు అంటే ఏదో చిన్న చిన్న వాక్యాలతో చిన్న చిన్న మాటలతో కాకుండా పూర్తిగా మన జీవితాలని పరివర్తనలోకి తెచ్చుకొని మహిమగలి సంఘ మహిమగల సంఘముగా పరిశుద్ధమైన సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడమే దేవుని యొక్క ఉద్దేశ్యం మరి మనందరికీ తెలుసు ప్రకటన గ్రంథం రాసినప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తే రెండో అధ్యాయంలోను మూడో అధ్యాయంలోను మనం చూస్తాం సంఘాలకు రాయబడిన వర్తమానాలు అక్కడ ఉంటాయి ఎఫ్ఎస్ సంఘానికి రాస్తూ ఇలా చెప్పబడింది రెండో అధ్యాయం ప్రకటనకి గ్రంథం రెండవ వచనం చదువుతున్నా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోలు కాకయ్య తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధుకులను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగిన నామ నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అంటే దేవుడికి మన శ్రమ మన కష్టం మన క్రియలు మనం ఏది సహిస్తున్నామో ఏది సహించలేమో దైవికంగా దేవుని కోసం వేటిని జయిస్తున్నామో ఎంత ఓర్పు సహనం కలిగి ప్రభువు కోసం జీవిస్తున్నామో ఇవన్నీ ఆయనకు తెలుసు మరి ఒక్కొక్క సంఘాన్ని గురించినటువంటి వర్తమానాలు చెప్పినప్పుడు వారి లోటుపాట్లు వారి బలహీనతలు వారు జయించిన విధానాలు ఇక్కడ చూస్తాం మనం లవదికే సంఘం చివరిగా చెప్పినప్పుడు ఏడో సంఘాన్ని గురించి చెప్పినప్పుడు నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు నా నోట నుండి ఉద్దేశ ఉమివి అయిన అని కూడా చెప్పబడింది ఆసక్తి కలిగి మారు మనసు పొందమని కూడా హెచ్చరిస్తున్నాను అంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఎలా ఉన్నామో దేవునికి తెలుసు ఆ పరిస్థితులన్నిటినీ కూడా మార్చుకొని దేవునికి ఆయాసకరమైనవి విరోధకరమైన విరోధమైన వాటి నుంచి బయటపడి దేవుని మహిమలో పాలిభాగస్తులు కావటమే దేవుని యొక్క ఉద్దేశ్యం కాబట్టి ప్రియులారా యొక్క వర్తమానం ద్వారా నేను మీకు చెప్పే మాట ఏంటంటే అపోస్తులు అంతకుముందు జీవించినటువంటి ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ఎషియా వంటి గొప్ప ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు ఏంటంటే వారు మహిమను చూస్తారు అని చెప్పబడింది కానీ అపోస్తుల కాలం సంఘకాలానికి వచ్చేటప్పటికి ఇది ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను వీరందరూ కూడా ఏమని చెప్తున్నారంటే మహిమలో పాలిభాగస్తులం కావాలి అని చెప్తున్నారు మరి నేటి దినాల్లో చాలామంది ఇంకా చూసే స్థితిలోనే కనబడుతున్నారు కానీ ఆ మహిమలో పాలిభాగస్థలం అవ్వాలంటే మన తలంపులు మార్చు మన ఉద్దేశాలు మార్చుకోవాలి చెప్పాలంటే కొలసి పత్రికలో ఒక మాట మన అందరికీ సుపరిచితమైన మాట చెప్తాను కొలసి పత్రిక మూడో అధ్యాయంలో మొదటి నుండి నాలుగు వచనాలు మనం ఒకసారి చదవగలిగితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి వినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవునికుడు పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడు ఎలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు చూడండి ఎంత అద్భుతమైనటువంటి వార్త మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కొలసి పత్రికలు చూస్తే కదా ఆయన మనల్ని మృతుల్లోంచి లేపి తరలోకమందు తనతో పాటు కూర్చొని పెట్టుకున్నాడు మరి ఇప్పుడు ఈ కొలసి పత్రికో క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడుపార్సి మందు ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకునవద్దు అంటే మన మనస్సు మన తలంపులు మన ఉద్దేశాలు దేనివైపు ఉండాలంటే పైనున్న వాటి మీద అంటే మనం ఎక్క ఏ ఏ ప్రభు చేత అయితే ఎవరైతే మన కొరకు రక్తము చిందించి తన స్వరక్తము ద్వారా విమోచించి మనకు ఒక కొత్త జీవితం ఇచ్చి మనం ఇక లేము మన పరిస్థితులకు మారవు అనుకున్నప్పుడు మనకు ఒక నూతన జీవితం ఇచ్చి మనల్ని లేపి పరలోకంలో కూర్చున్నబెట్టుకున్నాడు పరలోకములో స్థానం ఇచ్చాడు తనతో పాటు ఉండే భాగ్యం ఇచ్చాడు ఇప్పుడు మన తలంపులు ఎలా ఉండాలి మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం ఏసయ్య ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత శిష్యులను ఎలా నడిపించారు ఇంకా చెదిరిపోయి ఆయా మార్గాల్లో వెళుతున్నప్పుడు వారందరినీ ఒక చోటకు సమకూర్చి మీరు ఇలా కాదు ఉండవలసింది మీరు తండ్రి వాగ్దానాన్ని పొందాలి దేవుని వాగ్దానం స్వతంత్రించుకోండి పరిశుద్ధాత్మను పొందండి భూధిగ్రంథాల వరకు సాక్షులు అయి ఉండండి మీ చేత ప్రసిద్ధమైనటువంటి కార్యాలు జరిగించబడవలసి ఉన్నాయని చెప్పి వారందరినీ నలభై దినాల పాటు వారికి సజీవుడిగా కనపరుచుకొని వారిని ఒక చేట చేర్చినప్పుడు వారందరూ కూడా ఆ దేవుని యొక్క ప్రభు యొక్క మాటకు విధేయులై ఒకే చోట చేరి ప్రార్థిస్తుండగా వారందరి మీదకి తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కుమరించబడినప్పుడు వారందరూ కూడా వారి జీవితాలే మారిపోయినాయి వారిప్పుడు ఎలా మారంటే అపోస్తుల కారు రెండో అధ్యాయంలో వారు భాషలు మాట్లాడే స్థితిలోకి వచ్చారు కానీ ఏడో అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ స్తెఫను సానుభవం చూస్తే అతని ముఖం దేవదోతవలే ప్రకాశిస్తుంది అంటే భాషలు మాట్లాడే స్థితిలో నుంచి వారు ప్రకాశించే స్థితిలోనికి వెళ్ళిపోయారు ఇంకా అక్కడి నుంచి నేను పరలోకం తెరవబట్టం చూస్తున్నాను మహామహుని సింహాసనం ఆయన కుడు ఉన్న క్రీస్తుని నేను చూస్తున్నానని స్థఫన సాక్ష్యం అంటే పరలోకం తెరవబడి ప్రభుతో ఉండే భాగ్యం మనకిచ్చారు మరి ఇంతటి ఉన్నతమైనటువంటి తలంపులు దేవునికి మన పట్ల ఉంటే మనమేమో మన స్వల్పమైనటువంటి బుద్ధులతో ఇంకా భూసంబంధమైన వాటి మీదే దృష్టి పెడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి ఇంకొక మాట ఇక్కడ చూస్తే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడినది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు మీరు మహిమను చూస్తారు అనిలేదు ఇక్కడ మహిమలో మీరుంటారు మీరే మహిమగా ఉంటారు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆ మహిమలో పాలిభాగస్తులై ఉంటారనే అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదివినప్పుడు నిజంగా మన జీవం క్రీస్తులో దాచబడి ఉంది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే ఏసుక్రీస్తు ప్రత్యక్షం ఆయనలో మనం ఉన్నాం ఆయనలో ఉండాలి ఆయనలోనే జీవిస్తున్నాం మన జీవం ఆయనే నా మాటలు నాకైతే మన ఉనికి ఆయనే అసలు మనం ఎవ కొత్త జీవితం కలుగున్నామంటే మనకి కొత్త జీవితం ఇచ్చిన యేసుక్రీస్తే మనకు సర్వం ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమలో మీరు ప్రత్యక్షపరచబడతారు ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం చూడండి ఇది నా మాట కాదు కదా ఇది దైవ దైవ గ్రంథంలో రాయబడినటువంటి అపోస్తుడైన పౌలు గారు ఎఫెస్సు కొలసి ఫిలిప్పి ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘాలకు రాసిన ఈ పత్రికల్లో మాట కొలసీ పత్రికలో మాట మనందరికీ తెలుసు దైవ దైవ బిడ్డలందరికీ మనం పైనున్న వాటి మీద దృష్టి పెడదాం దేవుని మహిమలో పాలిభాగస్తులం అవ్వాలని దేవుని మహిమగల సంఘముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకోసం ఈ మాటల మీతో చెప్తున్నాను మన తలంపులన్నీ ఆయనకు తెలుసు మనం మహిమగా మార్చబడే తలంపుల్లో ఎదుగుతూ ఉంటే మనను ఆ మహిమ వైపు నడిపిస్తాడు నువ్వు ఇంకా భూసంబంధమైన వాటి మీద నాకు స్వస్థత కావాలి నాకు అది కావాలి ఇది కావాలని ఈ శరీర సంబంధమైన వాటి మీద ఇంకా ఉంటూ ఉన్నట్లయితే ఆ విధంగా కూడా నడిపించబడొచ్చేమో కానీ మన తలంపులు ఎలా మారాలంటే దేవుని మహిమలో మనం పాలిభాగస్తులమై ఆ మహిమతో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమయందు మనం కూడా ప్రత్యక్షపరచబడతాం సంఘముగా దేవుని దేవుని ఎందు ఉంచి దేవుని యొక్క వాక్యము చేత మళ్ళీ మనం ప్రతిదినం పరచుకుంటూ మన వస్త్రాలు ఉతుకుని తెలుపు చేసుకున్నవారు అనే మాట ప్రకటన గ్రంథంలో చదివినట్లు మళ్ళీ మనం శుద్ధిపరచుకుంటూ మన క్రియలు సరిచేసుకుంటూ మహిమగా మార్చబడాలి మహిమగా మార్చబడాలి మన్ని క్రియలు ఎలా ఉన్నాయి నీ తలంపులు ఎలా ఉన్నాయి మహిమలో పాలిభాగస్థులమయ్యేటట్టు ఉన్నాయా ఇంకా ఏదో చూడాలి దూర దూరంగా ఉంటున్నామేమో అలా కాదు ఏసఐ మహిమలోనికి రండి ఏసై మహిమలో మీరందరూ పాలిభాగస్తులకండి మరొక మాట చెప్పి నేను చివరిగా ముగించాలనుకుంటున్నాను వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తే మూడో అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినా చదువుతున్నాను మనము దేవుని పిల్లలు మన పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించేనో చుడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకం వలన ఎరుగదు ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను ఉందమని ఎరుగుదుము ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును దేవునికి స్తోత్రం కలుగునుగాక మనము దేవుని పిల్లలమని మనకు పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి వాగ్దానం ఎట్టి ప్రేమ మనం ఎడలు చూపించాడో చూడండి మనము దేవుని పిల్లలమే మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయన చూస్తాం కనుక ఆయనను పోలి ఉంటాం అంటే ఆయన మహిమలో ప్రత్యక్షమైతే మనం కూడా మహిమతో వస్తాం ఆయన వెలుగుగా ప్రత్యక్షమైతే మనము ఆ వెలుగుగా మారి ఆయనతో పాటు వెలుగులో వస్తాం ఆయన అగ్ని జ్వాలల వలె వస్తే మనం కూడా అగ్ని జ్వాలల వలె మార్చబడతాం మరి మూడవ వచనం చక్కని ముగింపు ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు అంటే ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు ఆయన వలె ఉండాలి ఆయన మహిమలో పాలివారమై ఉండాలని నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు కూడా ఆయన పవిత్రుడిగా ఉన్నట్టుగా తన్ను పవిత్రపరచుకోవాలి ఎస్ ప్రతి దినం మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ మన మాటలు మన తలంపులు మన ఊహలు ఉద్దేశాలు ఇంకా మనలో ఏ చిన్న దేవునికి అవిధేయమైంది మాలిన్యమైంది ఉంటే వాటన్నిటిని కూడా వాష్ అవుట్ చేసుకోవాలి ఉదక స్నానము చేసిన శరీరములు కలిగిన వారుగా అంటే దేవుని యొక్క వాక్యము చేత ప్రతిదినం మనం మనం కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి చెప్పాలంటే మనము దేవుని యొక్క మహిమలో పాలిభాగస్థులము కావాలి మనం చెప్పాలంటే మనం మహిమగా మార్చబడాలి మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం మనం ఇంకా ఆ మరణకరమైన స్థితిలోనో ఆ పాపపు స్థితిలోనో ఆ దొంగ నరవయో కీర్తనలో చెప్పినట్టు ఆ జిగటగల దొంగ ఊబిలోనో మనం లేం ఆ స్థితిలోంచి నా మనం లేపాడు ఎక్కడ కూర్చోబెట్టాడు పరలోకమందు ఆయనతో పాటు కూర్చొని పెట్టుకున్నాడు మరి అలా లేపబడిన అయితే మరి మనం పైనున్న వాటిని దృష్టి పెట్టాలి ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తు వస్తుంది మనం అందరం అనుకుంటా ఉంటాం లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పుస్తంభం అయింది అనుకుంటాం మరి వెనక్కి చూడకుండా మీరు ఆ ముందున్నటువంటి పర్వతం మీదకి మీరు పారిపోండి అని దేవదూత అక్కడ తీర్పులు అమలు చేసే దూత చెప్పినప్పుడు దేవుని యొక్క దూత అక్కడ ఆ లోతుని అతని భార్య అతనిద్దరు కుమార్తెలు తీసుకున్నప్పుడు వారందరూ కూడా వెనక చూడకుండా వెళ్ళిపోతున్నారు కానీ లోతు భార్య వెనక్కి చూసి ఉప్పుస్తంభం అయిందని చదువుతున్నాం మరి మనం చూస్తుంది ఏంటి ఈ రోజున మనం చూస్తుందేంటి క్రీస్తుతో కూడా లేపి పరలోకంలో కూర్చుండబెట్టి పరలోక మహిమలో పాలిభాగస్తులు చేసి పరిశుద్ధాత్మ వరమునిచ్చి పరిశుద్ధమైన జీవితం ఇచ్చి మన జీవితాన్ని నూతనపరిచి మన బ్రతుకుల్ని ఒక కొత్త జీవితంగా మనల్ని మార్చి రేపు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమలో మనల్ని కూడా ప్రత్యక్షపరచడానికి ఇదిగో నేను విమోచించిన ప్రజలు ఇదిగో నా సంఘం నా వధువు అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే మనం ఎలా ఉన్నాం మన చూపు ఎక్కడుంది కూర్చుందేమో పైన చూస్తుందేమో భూమి మీద లోకాశల వైప అక్కడ క్రీస్తు దేవుని కుడి పారిశిమంది ఉంటే మరి మనం ఎక్కడున్నాం మనం కుడి పక్కన ఉండాలిగా క్రీస్తు దేవుని కుడి పక్కన ఉంటే మనం ఆయన పక్కన ఉండాలి వధవి ఎక్కడుంటుంది ఎంత స్థానం ఇచ్చాడు మనకి భూమి మీద ఉన్నప్పుడు యోహాను యాకోబులు తల్లి ఏసై దగ్గరికి వచ్చి నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని నా కుమారులు కూర్చుని అనుమతిమ్మంటే అది నా ఆవశ్యంలో లేదా మరి ఎవరికి నిర్ణయించబడిందో వారికి అనేది ఏసై చెప్పారు మరి ఆలోచించండి ఎవరికి నిర్ణయించబడింది అది ఏ కొందరికో కాదు వ్యూహానికో యాకోబుకో పేతురికో కాదు సార్వత్రిక దేవుని సంఘానికి వధువు వరిని పక్కన ఉంటుంది అంటే సంఘమైనటువంటి మనమందరం కూడా ఏసై పక్కన ఉండడానికి ఆ మహిమలో పాలిభాగస్తులు మావటానికి మన వస్త్రాలను ఉతుక్కొని మన జీవితాలను ఉతుక్కొని శుద్ధి చేసుకొని మళ్ళీ మనం బాగు చేసుకొని నూతన నూతనపరచుకుంటూ వాక్యాన్ని బట్టి మళ్ళీ మనం దిద్దుబాటు చేసుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మహిమగా మార్చబట్టడానికి ఎంతమంది రోజున సిద్ధపడుతున్నారు ప్రియులరా ఇకనైనా ఈ మాటల ద్వారా మన తలంపులు మార్చుకుందామా దేవుడికి తెలుసు మన క్రియలన్నీ ఆయనకు తెలుసు మన తలంపులు ఆయనకు తెలుసు మరి నీ తలంపులు ఎలా ఉన్నాయి ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును ఎస్ చేసుకోవాలి మళ్ళీ మనం పవిత్రపరచుకోవాలి ఇంకా ఇంకా ఎంతకాలం ఆ పాప పాలోచనలు ఇంకా ఎంతకాలం ఆ లోకాషులు ఇంకా ఎంతకాలం దేవునికి దూరం చేసే ఊహలు ఉద్దేశాలు వాటన్నిట్లోంచి బయటకొద్దామా నిజంగా దేవునికి మనడల ఎంత గొప్ప తలంపులు ఉన్నాయి దావీదు గ్రహించి ఎంత అద్భుతంగా పాడాడు తన జీవితమే పాటగా మార్చుకున్నాడు తన జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు వేల సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆ భక్తుడు నేటికి కూడా దావిదు కుమారుడా అని దేవుని కుమారుడే దావిదు కుమారుడు అని పెంచుకుని అంత ఆశీర్వాదం పొందాడంటే కారణం ఆ ప్రేమ దేవుడు ఆయన పట్ల చూపించాడంటే అతడు దేవుని తలంపులు గ్రహించుకున్నాడు అసలు మా ఎడలు నీకు ఎంత గొప్ప తలంపులు ఉన్నాయి కదా అయ్యా అని ఆయన స్థుతించాడు మాట నాటికి రాకముందే దాన్ని తెలుసుకుంటాం అసలు ఎంత సన్నిహిత సంబంధం దేవుడితో ఎంత దగ్గర సంబంధం ఎంతటి సాన్నిహిత్యం వారు కలిగి ఉన్నారు కనుకనే వారి ద్వారా గొప్ప కార్యాలు కూడా జరిగినాయి వారు గొప్ప వాగ్దానాలు కూడా పొందగలిగారు మనం కూడా దానిని స్వతంత్రించుకోవాలి మరి యొక్క కడవరి దినాల్లో ఉన్నటువంటి మనం మరి వారికంటే ఇంకా దేవుని రాకడ దినాలకు దగ్గరకు వచ్చే సమయము పరిస్థితులు మారిపోతున్నాయి లోకంలో ఎన్నో సంభవాలు జరుగుతున్నాయి వాటన్నింటి తెలుసుకొని భయపడుతూ కూర్చోవడం కాదు కానీ మళ్ళా మనం దేవుని మహిమగా మార్చుకోవడానికి దేవుని మహిమలో పాలిభాగస్తులు చేసే పరిశుద్ధాత్ముని దేవుని యొక్క వాక్యాన్ని దైవ సేవకుల యొక్క మాటల్ని గ్రహించుకొని ప్రభుల ముందుకు సాగిపోతారని ఈ నిరీక్షణ కలిగి దేవుల్లో మీరు జీవిస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమతో ఆ మహిమలో మీరు ప్రత్యక్షపరచబడతారు అటువంటి భాగ్యం మనందరికీ దేవుడు దయచేయను గాక చిన్న ప్రార్థన మహిమగల తండ్రి పరిశుద్ధుడా ఘనమైన సయ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు నీ మహిమలో పాలిభాగస్తులు కావాలని మహిమ గల సంఘముగా మేము ఉండాలని నీవు ఉద్దేశించావు కానీ మా తలంపులు అందుకు తగినట్లుగా లేనందుకు క్షమించి మీ తలంపులు మా తలంపులు మార్చుకోవడానికి మా క్రియలు దిద్దుబాటు చేసుకొని నీవు కోరుకున్న మారు మనసు నూతన హృదయం ఒక క్రొత్త జీవితం మహిమలో పాలివారమయ్యే భాగ్యం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతిబెడుకు నాకు అందరికీ దయచేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరమతండ్రి దేవుని ప్రేమ ప్రభు అని క్రీస్తుతేసుకృప పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగా